తెలంగాణలో దుబారా నిల్ సంక్షేమం ఫుల్ అని శాసనసభ సాక్షిగా తెలిపారు మంత్రి భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం చేసిన అప్పులు తమ ఆశయాలను ఆపలేవని తేల్చి చెప్పారు. అవినీతిని వెలికి తీస్తామని, అదే సమయంలో తాము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు భట్టి విక్రమార్క. ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనివల్ల ఉద్యోగుల క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ దెబ్బతినటం వల్ల వారు రుణాలు పొందడం కూడా కష్టమవుతూ ఉంది. వృద్ధులైన పెన్షనర్లు మందుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పొందడం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రజల జీవితాలను దుర్భరం చేసే దిశగా సాగిన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు చర్మగీతం పాడారు. ఇదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనం. దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఇప్పటికే దుబారా ఖర్చులు తగ్గించాం. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణతో పాటు మెరుగైన సంక్షేమ పాలన అందించాలన్నదే మా లక్ష్యం. దళిత బంధు పథకానికి బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అంతేకాకుండా 2021-22 సంవత్సరానికి క్యాగ్ లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి డిమాండ్లో 4,874 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయలేదు. గిరిజన అభివృద్ధిలో 2,918 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతుల అభివృద్ధిలో 1,437 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదు. అదేవిధంగా రైతులకు వడ్డీ లేని రుణాల కొరకు కేవలం 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు 1,067 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి కేవలం 297 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. వాటికి నిధుల విడుదల లేవు. ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి మా ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా రాబడులు అంచనా వేసి దానికి అనుగుణంగానే పథకాలకు కేటాయింపులు చేయటం జరిగింది. ఇది మా ప్రభుత్వం అని ప్రజలు భావించే విధంగా బాధ్యతతో వ్యవహరిస్తాం. మా ఈ నిర్ణయానికి గతంలో జరిగిన తప్పులు, చేసిన అప్పులు ఏమాత్రం అడ్డం కావు, కాలేవు. ఇదే స్ఫూర్తితో, ఆశయంతో, ప్రజా ఆశీర్వాదంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల్లో 2022-23తో పోల్చినప్పుడు 13,02,371 కోట్ల రూపాయల నుండి 14,49,708 కోట్ల రూపాయలకి పెరిగింది. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే 6 హామీలను ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. 6 హామీల అమలుకై అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత, యువ వికాసం హామీల అమలుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాటిని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పంతో ఉన్నాం. ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయటం జరిగింది. హామీలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తయిన వెంటనే
అమలుకు అవసరమైన పూర్తి నిధులను కేటాయిస్తాం. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ మైనారిటీ డిక్లరేషన్, అన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తాం. గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత తాగునీరు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేదు. 35,752 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ పూర్తి చేశామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది. వాస్తవానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ఈనాటికి రాష్ట్రంలో సురక్షిత మంచినీరు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర జల మంత్రిత్వ శాఖ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 100% ఇళ్లకు సురక్షిత మంచినీరు అందుతుందని చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇవ్వటం వల్ల కేంద్ర జల మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులు కూడా ఇవ్వలేదు. కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా లాభపడ్డారు. ఈ కారణంగా గ్రామీణ పేదలు సురక్షిత మంచినీటి కోసం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయకపోతే ఎంతో ప్రజాధనం వృధా అయ్యే ప్రమాదం ఉందని మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఈ దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాం. నీటిపారుదల రంగ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా, మేధావుల సలహాలు పాటించకుండా, కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు. ఏదైనా రాష్ట్రం నీటిపారుదల రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి 10 ఏళ్ల కాలం సరిపోతుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాలు అవకతవకలపై విచారణ జరిపిస్తామని మేము ప్రజలకి మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ఇక నుంచి నంది అవార్డుని గద్దర్ అవార్డు పేరుతో చిత్ర మరియు టీవీ కళాకారులకి అందజేయబోతున్నాం. ప్రజా యుద్ధ నౌక గద్దరన్నకు ఇది మేమిచ్చే నివాళి. గద్దరన్నను గౌరవించుకోవటం అంటే తెలంగాణ సంస్కృతిని ప్రగతిశీల భావజాలంతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రజా కవులని, ప్రజా గాయకుల్ని గౌరవించుకోవటమే. అందుకే ఇక నుంచి గద్దర్ అవార్డులు తెలంగాణ కళాకారుల కీర్తి పతాకను ప్రపంచానికి చాటి చెప్తాయి.